హాయ్ ఫ్రెండ్స్, నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లాగిన్ విత్ అమెజాన్. మీకు అమెజాన్ అకౌంట్ ఉంటే ఇక్కడ నుంచి లాగిన్ కండి, లేకుంటే ఇక్కడ చూడండి, లాగిన్ ఇన్ యువర్ అమెజాన్ జాబ్స్ అకౌంట్. సపరేట్గా మీకు అమెజాన్ జాబ్ అకౌంట్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి లాగిన్ కండి ఫ్రెండ్స్. ఒకవేళ లేకుంటే డైరెక్ట్ లాగిన్ విత్ అమెజాన్, మీ షాపింగ్ అమెజాన్ అకౌంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో కూడా లాగిన్ కావచ్చు. ఒకవేళ అమెజాన్ జాబ్కి సపరేట్గా మీకు ఈమెయిల్ ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయ్యి కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డీసీఓ ట్రైనీ అనే రోల్కి మనం అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా వస్తుంది, మీరు దేంతో లాగిన్ అయ్యో ఆ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. ఇక్కడ ఫోన్ నెంబర్, మీ కంట్రీ సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ అడ్రస్ లైన్ 1 అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ అడ్రస్ లైన్ 1 ఇచ్చేసేయండి. ఇక్కడ అడ్రస్ లైన్ 2 ఇచ్చేసేయండి. ఇక్కడ మీ సిటీ ఇచ్చేసేయండి. ఇక్కడ పోస్టల్ కోడ్ అండ్ జిప్ కోడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కంట్రీ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ కంట్రీ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ స్టేట్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మీకు ఇట్లా మీ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది ఫ్రెండ్స్. ఎనేబుల్ టు ఎస్ఎంఎస్ అప్డేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. మీ ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ జనరల్ క్వశ్చన్స్, ఆర్ యూ విల్ టు రీలోకేట్ అని అడుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్స్, మీరు ఏ లొకేషన్స్ కావాలో ఆ లొకేషన్స్. ఇక్కడ చూడండి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై అని ఉంది. మీకు ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ మీద పెట్టేయండి. ఇక్కడ చూడండి, హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోల్, ఈ రోల్ గురించి మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. మీకు ఎట్లా తెలుసు ఈ రోల్ గురించి, అడ్వర్టైజ్మెంట్ వల్ల తెలుసా, ఎట్ స్కూల్ ఆర్ క్యాంపస్ వల్ల తెలుసా, ఈవెంటా, ఫ్రమ్ పర్సనా, ఎవరి వల్ల అయితే వాళ్ళ వల్ల ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మీ వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్, అంటే మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతుంది. 0 to 2 ఫ్రెషర్స్ అయినా, 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా 0 to 2 ఇయర్స్ అని ఎక్స్పీరియన్స్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్లీజ్ ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ఎంప్లాయ్ ఫాలోడ్ బై ఏ లిస్ట్ ఆఫ్ పాస్ట్ ఎంప్లాయీస్. ఒక మీరు ఇప్పుడు ఏదైనా జాబ్ చేసి ఉంటే ఆ ఎంప్లాయీదైనా, లేకుంటే పాస్ట్లో మీరు ఏమైనా జాబ్ చేసి ఉంటే ఆ ఎంప్లాయీ నేమ్ అయినా ఇక్కడ ఇవ్వమని అడుగుతుంది ఫ్రెండ్స్. చేస్తే ఇచ్చేసేయండి, లేకుంటే నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అండి, ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ డొమైన్ స్కిల్స్, మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ చూడండి ఫ్రెండ్స్, మీ ఎడ్యుకేషన్ లెవెల్, మీ ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటి అని అడుగుతుంది. టెన్తా, ట్వెల్తా, హై స్కూలా, లేకుంటే గ్రాడ్యుయేషనా, డిప్లొమానా, ఏది మీ ఎడ్యుకేషన్, ఏంటి మీ ఎడ్యుకేషను అది అడుగుతుంది, అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీ ఎడ్యుకేషన్ ఇచ్చినాక ఇక్కడ మళ్ళీ మీ స్కూల్ నేమ్ అడుగుతుంది, ఏరియా ఆఫ్ స్టడీ అడుగుతుంది, ఆర్ యూ కరెంట్లీ ఇన్ స్టూడెంట్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ ఇచ్చేసేయండి, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నో, మీరు ఇంకా స్టూడెంట్ కాదు ఇప్పుడు అని ఇస్తే ఇక్కడ అడుగుతుంది, వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అని అడుగుతుంది, అంటే మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అయిపోయింది, లెస్ దాన్ 6 మంత్స్ ఎగో అయిపోయిందా, బిట్వీన్ 6 and 12 మంత్స్ ఎగో అయిపోయిందా, మోర్ దాన్ 1 ఇయర్ అవుతుందా మీ గ్రాడ్యుయేషన్ అయిపోయి, అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసినాక నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఇవి, ఇవి చూసి ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ హై స్కూల్ ఆర్ రిలెవెంట్ డిప్లొమా అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ అన్నీ చదువుకొని మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఆర్ యూ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఓల్డర్ అని అడుగుతుంది.
ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. కెన్ యూ వర్క్ 40 అవర్స్ వీక్ అండ్ ఓవర్ టైమ్ యాజ్ రిక్వైర్డ్? అంటే మీరు 40 అవర్స్కి ఎక్కువ పని చేస్తారా వీక్లో అని అడుగుతుంది. ఇంకా ఓవర్ టైమ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. డూ యూ వర్క్ 10 అవర్స్ షిఫ్ట్ యాజ్ నీడెడ్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, వర్క్ ఎలిజిబిలిటీ అని అడుగుతుంది. ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్ని చదువుకొని ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. హ్యావ్ యూ ప్రీవియస్ అప్లైడ్ టు అమెజాన్ ఆర్ ఎనీ అమెజాన్ సబ్సిడరీ ఆర్ అఫిలియేట్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయిడ్ బై అమెజాన్ అని అడుగుతుంది. మీరు ఇంతకుముందు ప్రీవియస్గా అమెజాన్లో ఎంప్లాయ్గా ఉన్నారా లేరా అని అడుగుతుంది. ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నాయి అన్నీ చూసుకొని మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఇక్కడ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని ఉంది ఫ్రెండ్స్. మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మిమ్మల్ని వాట్ ఈజ్ యువర్ జెండర్ అని అడుగుతుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇవన్నీ చదువుకొని ఆర్ యూ ఎక్స్ మిలిటరీనా, ఆర్ యూ మెంబర్ ఆఫ్ రివర్స్ ఫోర్స్, ఇవన్నీ ఈ రివర్స్ ఫోర్స్ ఆఫ్ యువర్ కంట్రీ ఇవన్నీ చూసుకొని ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మొత్తం ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇదంతా కరెక్టా కాదా అని అంతా చూసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.